రాజకీయ పార్టీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఆ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమి సందేశం ఇస్తారు, ఏ పార్టీ గురించి ఏం మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత పూర్తిగా అంటే జరిగినటువంటి సభ విషయాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రెండో రోజు పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఎప్పుడైనా ఎనీ పొలిటికల్ పార్టీ అది చేస్తే సిస్టమ్ అది. కానీ ఎంత యాంగ్జైటీగా అంటే అక్కడ సభ జరుగుతుంటే ఇలా గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా పరిగెత్తి ఇది మేము కూడా ఎంబడే అంటే బ్యాక్ టు బ్యాక్ మేము కౌంటర్ ఇస్తే సైమల్టేనియస్గా న్యూస్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మీటింగ్ పెట్టారు. సంతోషమే, మీకు ఉన్నటువంటి ఆవేదన మనకు అర్థమైంది. ఒకరేమో ఇది ప్రగతి నివేదన కాదని ఒకరు, ఆవేదన సభ అని ఒకరు, ఇంకో రకరకాలుగా మాట్లాడారు. అవైతే నిన్న చెప్పాను కాబట్టి దాంట్లో పోను. అరే ఆ డోర్ బంద్ చేయ బాబు, నేను దాని డీటెయిల్స్లో పోను. నేను ఇక్కడ నుంచి నిన్న చెప్పడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ నాయకులు మాట్లాడినటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు ప్రసంగం తర్వాత ప్రగతి నివేదనకు సంబంధించి నలుగురితో ముఖ్యమంత్రి గారు మాట్లాడించడం జరిగింది. బలహీన వర్గాలకు సంబంధించి డాక్టర్ కె కేశవరావు గారితోని, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు ఇద్దరితో మాట్లాడించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, చెప్పారు నివేదికలో ప్రగతి నివేదనలో మేము ఏం చేశాము, రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది ఈ సభ ద్వారా చెప్పడం అనైతికమవుతుందని చెప్పడం జరిగింది. ఈ సభలో పస లేదు అని నేను మాట్లాడిన దాన్ని ఉత్తమ్ కుమారి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. నేను అందుకే ముందనే చెప్తా ఉన్నాను, ఆ పార్టీలో బడుగు బలహీన వర్గాల వారికి మనుగడ లేదు, అందుకనే మేము బయటికి రావడం జరిగింది. ఒక మర్రి చెట్టులాగా వాళ్ళు అయిపోయారు, వారి కింద ఎవరు కూడా పెరగడానికి వీల్లేదు. ముఖ్యమంత్రిగా తొందరగా అయిపోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేనేం చెప్పాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటావు కాంగ్రెస్కు బచావు అని రోజు కాంగ్రెస్లో జరిగేది ఇదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, నాగేందర్ గారు క్యారెక్టర్ లేదు అన్నాడు. తర్వాత మళ్ళీ అదేవిధంగా భూ కబ్జాదారు అన్నాడు. నేను క్యారెక్టర్ లేను అని నీకు తెలిసినప్పుడు గత 4 సంవత్సరాల నుండి నీ ప్రతి ప్రోగ్రామ్ని నన్నెందుకు ముందుకు పెట్టావు, అంటే నీకే క్యారెక్టర్ లేదు. యాక్చువల్లీ నీకు క్యారెక్టర్ ఉంటే కూడా నా క్యారెక్టర్ లేను అని పక్కన పెట్టుకుంటాడా? భూ కబ్జాదారు అన్నావు. ఒక్కటి ఎగ్జాంపుల్ ఒక్కటి చూపి నువ్వు. ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా. నీ అనుచరుడు నల్గొండ జిల్లాలో 150 ఎకరాలు కబ్జా చేసుకొని కేసులు నడుస్తున్నాయి, నేను పేర్లు ఇప్పుడు మెన్షన్ చేయను, ఆయన దానికి రిప్లై ఇస్తే చెప్తా గ్యారంటీగా. దాని మీద కేసులు కూడా బుక్ అయ్యాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాంధీ బోర్డులో 10 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించావు. కాదు, మా వాళ్ళ మీద అనవసరంగా మరి కేసులు పెట్టి మా వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి పెట్టడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, అందుకే నేను మొదటి రోజే చెప్పడం జరిగింది, మీకు గౌరవం ఉంది ఉంచుకోండి, మీకు గౌరవం ఉందని చెప్పాను. గాంధీ భవన్లో ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవరు కూడా మర్యాద ఇవ్వడు, గౌరవం లేదు. ఆయన పదవిని కాపాడుకోవడానికి ఎంతోమంది ఆయన మీద కంప్లైంట్లు చేస్తే డబ్బులు ఇచ్చి నీ పదవిని కాపాడుకుంటావు తప్ప నీకేదో సత్తా ఉందనో లేకపోతే నువ్వు వచ్చి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తావు అని చెప్పి నువ్వు కంటిన్యూ అవుతలేవు. ఆ సంగతి మాకు కూడా తెలుసు, కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరూ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్లు పోగానే ఎక్కడ కంప్లైంట్లు పోతే అక్కడ సరిదిద్దుతూ ఉన్నాడు. దానికి సంబంధించి నేను మర్రి చెట్టు ఎందుకు అన్నానంటే అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పి సుధాకర్ రెడ్డి అనుకోండి, వి హనుమంతరావు అనుకోండి, పొన్నాల లక్ష్మయ్య అనుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు, అసలు ఎక్కడ కూడా వాళ్ళకు మర్యాద లేదు, వాళ్ళకు కావాల్సినటువంటి గౌరవం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మో రేవంత్ రెడ్డి అడ్వాన్స్ అయిపోతాడని బస్ యాత్రలో ఆయన కత్తిరించడం జరిగింది.
ఇలాగా మీ దగ్గర మీరు స్థితి లేని సంసారం చేసుకుంటా ఈరోజు మేము వస్తాము 70 సీట్లు వస్తాయి 80 సీట్లు వస్తాయి అని చెప్పేది పగటి కలలు అంటా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట వాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే ఎంత అమ్ముడు పోయిందని చెప్తా ఉన్నాడు. అమ్ముడు పోయడానికి నేనేమో మార్కెట్లో కూరగాయను ఏదో వస్తువును కాదు. నాగేందర్ కంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక స్టేచర్ ఉంది హైదరాబాద్లో. అందుకనే హైదరాబాద్లో నాకంటూ ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చూశాను అక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల మనుగడ లేదు. పూర్తిగా అనగదొక్కుతున్నారు. ఏ పదవి వచ్చినా మాకే కావాలి, ఏది వచ్చినా పోస్టులు మాకే కావాలి. ఈ రకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తయారైపోయి పూర్తిగా ఎంత దయనీయంగా తయారైందంటే నేను అందుకే నిన్న చెప్పాను, ఇది కుక్కలు చింపులు ఇస్తే నాకు రేపు రాబోయేటువంటి ఎన్నికల తర్వాత మీరు చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గాంధీ భవన్ చిడిలు కూడా ఎక్కనియారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఏమైనా కలలు కంటే అది అవివేకమే అవుతుంది, మీ భ్రమనే అవుతుంది. అందుకనే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్ని వారు ఈరోజు కులాల గురించి మాట్లాడి కులంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల వారి గురించి మరి కించపరిచే విధంగా మాట్లాడి తప్పకుండా దీని మీద అవసరం ఉంటే డిఫమేషన్ సూట్ కూడా వేస్తాం మేము ఆయన మీద. ఆయనని కోర్టుకి ఎలా లాగాలో లాగుతాం. డబ్బులు అమ్ముడు అని మాకు చెప్తాడు. ఆయన కారులోనే డబ్బులు దొరికాయి ఎన్నికలలో. మా దగ్గర ఎప్పుడు అలా డబ్బులు దొరకలేదు. ఆ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాం, ఎక్కడ అమ్ముడు పోయి తీసుకొచ్చాం చెప్పండి మీరు. అదేవిధంగా ఏ ఎన్నికలు జరిగినా మన 14 సంవత్సరాల నుండి ఏ ప్రోగ్రాం లేకున్నా అడావుడి బస్ యాత్ర అని చేస్తుంది తప్ప ఆ బస్ యాత్రలు కూడా ఏం జరిగిందో మీ అందరి మీడియా శ్రోతలకు తెలుసు. ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు, ఈరోజు కూడా నేను చూశాను ప్రకటనలు, మరి నిరుద్యోగ వృత్తి గురించి మేము 3,000 ఇస్తామని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఇవన్నీ మాయ మాటలు చెప్పి అధికారమే పరమాధిగా మారి ఈరోజు మాకు అధికారమే కావాలి, అధికారం లేకపోతే మేము బతకలేమన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో మీరుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి ఎన్నో ఆడ డిఫరెంట్ మరి కూటమిలు అయ్యాయి. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఫ్యామిలీకి ఎంతమందికి ఇస్తాడో నేను లీస్ట్ చెప్తాను. కరీంనగర్లో ఒక్కొని తయారు చేశాడు, నల్గొండలో ఆల్రెడీ ఉన్నారు, మరి జానారెడ్డి గారు తయారు చేసుకున్నాడు, అక్కడ వేరే మన మహబూబ్ నగర్ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 3 తయారయ్యారు, నల్గొండ నుంచి ఒక 3 తయారయ్యారు, ఖమ్మం నుంచి ఒక 4 తయారయ్యారు. ఇట్లా ఎక్కడ పోయినా కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఇక్కడ కుటుంబ పాలన అని పొద్దున్న చేస్తే కుటుంబ పాలన అనే మీరు ఎంతమంది మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటారో రేపు ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అవన్నీ పేపర్లో ఒక యాడ్ ఇస్తాను నేను. ఇట్లా ప్రచారం ఇట్లా కాకుండా కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, యాడ్ ఇచ్చి ఏ జిల్లాలో ఏ మంత్రి ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎక్స్ మినిస్టర్స్ ఎవరెవరి కుటుంబ సభ్యులకి ఎవరెవరికి ఇచ్చిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంతమందికి ఇచ్చారో అప్పుడు చెప్తాను. అది ఏ పాలనో మీరు చెప్పాల్సినటువంటి అవసరం అప్పుడు ఉంటుంది. దాని గురించి మేము వేచి ఉన్నాం తప్పకుండా. మిగతా వారు ఏదైతే మరి నిన్నే చెప్పినట్టుగా ఒకరేమో రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్నైనా మాటలు మాట్లాడినా మీకు మిగిలేది చివరికి ఏం లేదు. సన్నాసి రాసుకుంటే రాలేదు బూడిదే కాబట్టి మీకు మిగిలేది బూడిదే. చివరికి రేపు ఎన్నికల తర్వాత మీ అడ్రస్ గల్లంతయ్యేది గ్యారంటీ. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ సభ ఫెయిల్ అయింది అంటారు కదా, అదే ప్రాంతంలో అదే కొంగర కళాల్లో మీరు మీటింగ్ పెట్టండి. మీకు దమ్ము ఉంటే మీరు ప్రూవ్ చేయండి మీకు ఎంత దమ్ము ఉందో. ఆ సత్తా లేదు కానీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా సభ మీ వాళ్ళ సభకు వస్తేనంట ఆ ఉన్న 10 ఎకరాలలో 100,000 మంది వచ్చారని పేపర్లో రాయించుకుంటారు. 600 ఎకరాల ఎన్ని లక్షలు రావాలి మీరు చెప్పండి. 10 ఎకరాలకు 100,000 వస్తే 600 ఎకరాలు మరి రాసుకోండి, 600 × 10 రాసుకోండి. మీరు ఎంతమంది అవుతారో 100,000 మీరే లెక్క చేసుకోండి ఎన్ని లక్షలు వస్తారో. ఈ రకంగా మాట్లాడి మీరు కేవలం ప్రజలకు మాయ మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపించి ప్రజలకు మాయ మాట చెప్పి విద్యార్థులని నిరుద్యోగులని రైతులని అందరినీ మీరు భ్రమలో పెట్టి వారి జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతూ ఉందో మీరు తప్పకుండా రైతులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. 2-3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ మేనిఫెస్టో డిక్లేర్ అయిన తర్వాత మీరు చూడండి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏముంటుందో, అప్పుడు ఏ వరాలు ఇస్తాడో, ఇచ్చిన ఇయని అన్నీ కూడా
ఇంతకుముందు ఇచ్చినట్టు మేనిఫెస్టో కంటే ఎక్కువ వరాలు ఇచ్చాడు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా అంతకంటే ఎక్కువ మరి ప్రజలకు సేవ చేసి తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రం ఇప్పుడే ప్రయాణిస్తూ మొదలుపెట్టింది. కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల విషయంలో కానివ్వండి, సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులు, డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా పూర్తిగా వస్తాయి. తప్పకుండా రైతులకు ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు, నిరుద్యోగులకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు, అందరికీ మరి వృద్ధులకు పింఛన్లు ఇచ్చినటువంటి నాయకుడు, అందరికి కూడా అందరి ఆలోచన పరిగణలో తీసుకొని పనిచేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన నాయకత్వం బలోపేతం అవుతుంది. ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీలు, మీరు మాట్లాడే తీరు ఇది, నేను కూడా మొత్తం అందరితో తీసుకెళ్తాను. బలహీన వర్గాలను కించపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బలహీన వర్గాల వారు నీకు బుద్ధి చెప్తారు, నీ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు డి శ్రీనివాస్ గారికి సంబంధించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మనందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి డీఎస్ గారికి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకుండా అగౌరవ పరిస్థితి ఇక్కడ పిలిపించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. చెప్పండి. అదేవిధంగా ఇంకో నాయకులు కూడా మాట్లాడుతూ మరి ఎన్నికల తర్వాత మరి టీఆర్ఎస్ కీలకథం అన్నారు. మీది ఆల్రెడీ కేల్ కథం స్టార్ట్ అయిపోయింది, కథం ఇది మెల్లమెల్లగా అంటున్నాం కదా, అండర్ కరెంట్ మీకు స్టార్ట్ అయిపోయింది. మీ పని అవుట్ అయ్యిగా, ఎందుకంటే మీరు అనుకుంటలేరు ఏంటంటే గాంధీ భవన్లో 10 మంది ఏవో టకా టకా మాట్లాడేస్తుంటే పేపర్లో టకా టకా 4 పేర్లు సపరేట్ డిఫరెంట్గా రాగానే ఏదో వచ్చేసింది, ఏదో అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడే చూశారు, ఒక మండలం నుంచి వేలాది మంది వచ్చారు. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక్క మండలం నుంచి ఇవాళ 3-4 వేల మంది వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఒక నియోజకవర్గం కనీసం 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో మీరు లెక్క చేసుకున్నా ఈరోజు 4 వేలు అంటే ఒక నియోజకవర్గం 20 వేలు. 20 వేలు లెక్క చేసుకుంటే మీకు ఎంతమంది వచ్చారో తెలిసిపోతుంది. హైదరాబాద్ నుంచి 3 లక్షల పైచిల్కు పోవడం జరిగింది. మా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి సుమారుగా 60 నుంచి 70 వేల మంది మా ఖైరతాబాద్ నుంచి పోయారు. ఇలాగ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తే ఫెయిల్ అయిపోయిందని చెప్పి మీరు ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీ పని ఇంతే, ఇక మీకు మిగిలేది చివరికి మీ సన్నాసులంతా రాసుకోండి, మీకు మిగిలేది లాస్ట్కి బూడిదే. ఆయన క్యారెక్టర్ లేదన్నాడు కదా, క్యారెక్టర్ లేనోడు మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుందంటే 4 గంటలు నా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. అరే నువ్వు పోవద్దు రాజేందర్, నువ్వు పోతే ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ సిటీలో నువ్వు మంచి లీడర్వి అది ఇది అని చెప్పి మరి వచ్చినాడు. మరి ఎందుకు వచ్చినావయ్యా నువ్వు మా ఇంటికి? మా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా నువ్వు? అసలు నువ్వు ఏం జెండా మోసినావా? కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడైనా మోసినావా నువ్వు? నువ్వు డైరెక్ట్గా వచ్చి ఇక టికెట్ తీసుకోవడానికి ఎమ్మెల్యే అయ్యి అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ రికమెండేషన్ పుణ్యమని నీకు టికెట్ వచ్చింది. నేను యువజన కాంగ్రెస్ ఎమ్మెల్సీలో నేను పి సుధాకర్ రెడ్డి గారు మేమందరం లాఠీలు దెబ్బలు తిని జెండాలు తిని జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చే అసెంబ్లీ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి గారు కళ్ళు పోతుండే, నాకు నెత్తి పలిగిపోతే మీరంతా అసెంబ్లీలో చూశారు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా. అప్పుడే ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, విద్యుత్ ఛార్జీలు పెంచినందుకే మరి రైతుల మీద భారం పడుతుందని ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారంలో ఉండి కూడా ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారికి లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చానని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు మేము కూడా ఆందోళన చేశాము. నువ్వు ఏ ఆందోళన చేస్తున్నావు? ఎప్పుడైనా దెబ్బలు తిన్నావా? పోలీసులు జైలుకు పోయినావా? ఎప్పుడైనా సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినాను అంటున్నావు, క్యారెక్టర్ లేదంటే క్యారెక్టర్ లేను, ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకు ఏమైనా క్యారెక్టర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్న అంత పెద్ద మాటలు అన్నాను. కానీ బడుగు బలహీన వర్గాలను మాత్రం ఇంత కించపరిచే విధంగా మాట్లాడకు, పుట్టగతులు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల శాపం కలిగింది అనుకో, ఇక నీకు మిగిలేది గడ్డనే లాస్ట్కి.